సమగ్ర శిక్ష సిద్దిపేటవారు సమర్పించు ఒకటి తెలుగు తెలుగువాచకం ఆరో తరగతి పదో పాఠం బాలనాగమ్మ పేజీ సంఖ్య తొంభై నాలుగు నుండి నూట ఏడు వరకు ఒకటో భాగం పేజీ సంఖ్య తొంభై ఐదు శ్రీకాశికి దిక్కున మున్నో రామడల దూరాన చక్రపట్నం రాజ్యం రాజ్యమున్నది ఆ రాజ్యానికి రాజు నవాంభోజరాజు ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ వాళ్లకు చానా ఏండ్ల దాకా సంతానం కలుగలేదు పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ నోమరాని నోములు నోచింది పట్టరాని వ్రతాలు పట్టింది ఆఖరకు జటంగముని పర్వతం జేరుకొని ఆ ముని చెప్పినట్లు ఆ గుట్టకు ఈశాన్యం మూలన నాలుగు మద్ది చెట్ల ఉన్న బాలమామిడి చెట్టు నెక్కింది ఎన్ని పండ్లు గోసుకొని తింటే అంతమంది పిల్లలు గలుగుతారని ఒడినిండా పండ్లు దెంపింది కిందికి దిగంగానే ఏడు పండ్లే మిగిలినయి రెండోసారి కూడా సరిగ్గా అట్లనే అయ్యింది మూడోసారి మళ్ళా ఆ చెట్టు మీదకెక్కింది పన్ను తెంపసాగింది అప్పుడు పన్నెండు తలల నాగేంద్రుడు చెట్టు చుట్టు జుట్టుకొని పడగలెత్తిండు పేజీ సంఖ్య తొంభై ఆరు అప్పుడు లక్ష్మీదేవమ్మ గజగజ వణుక్కుంటా ఎందుకొచ్చినవు స్వామి నా ప్రాణాలు తీయడానికి వస్తివా నా ప్రాణాలే కావాలంటే పిల్లలు పుట్టిన తొమ్మిది నెలలకు నిన్ను చేరుకుంటా అని చేతులెత్తి మొక్కింది సరే మాట నిలబెట్టుకో పో అన్నాడు నాగేంద్రుడు చెట్టు దిగి చూసుకుంటే మళ్ళా లక్ష్మీదేవమ్మ ఒడిలా ఏడు మామిడి పండ్లే ఉన్నయి ఏడు మామిడి పండ్లు ఇంటికి తీసుకొచ్చి వాటిని ఆరగించింది నెలలు నిండినాక ఒకటే కాన్పుల ఏడు మంది ఆడబిడ్డలకు జన్మ ఇచ్చింది ఆ ఏడు మందికి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఉత్తర కన్య దక్షిణ కన్య పగడాల సంగమ్మ మునికన్య బాలనాగమ్మ అని పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగింది సరిగ్గా తొమ్మిది నెల్లు పూర్తి కావస్తుండంగని పెనిమిటిని పిలిచి రాజా ఇచ్చిన మాట ప్రకారం నాగేంద్రుడు నన్ను తీసుకొని పోతాడు పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే కడుపుల పెట్టుకొని కాపాడుకో మారు మనవు చేసుకోకు నా పిల్లల బతుకు ఆగమైపోతుంది అని చెప్పింది అన్నట్లుగానే తొమ్మిదో నెల అయిపోగానే నాగేంద్రుడు ఆమెను కాటేసిండు నవాంభోజ కూడా భార్యకిచ్చిన మాట మరిచిపోకుండా పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు పగలు రాత్రి వాళ్లతోనే గడుపుతున్నాడు రాజ్యము రాచరికం మరిచిపోయిండు అప్పుడు మంత్రులు ప్రధానులు బంధువులు బలగము అంతా గలిసి ఆయనకు నచ్చజెప్పి మాణిక్యాల దేవితోని మళ్ళా పెళ్లి చేశారు అయినా గాని రాజు పిల్లలతోనే ఎక్కువ కాలం ఎల్లదీస్తున్నాడు ఇదిట్లుండంగా ఢిల్లీ పాదుషా నుంచి నవంబోజ రాజుకు జమాబందీ లెక్కలు చూడడానికి రావలసిందిగా తాకీదొచ్చింది ఇదే మంచి సమయమని మాణిక్యాలదేవి పిల్లలను నా కంటి పాపంలాగా చూసుకుంటా నీకేం భయం లేదు పోయి రమ్మని చిలుక పలుకులు పలికింది తప్పనిసరి ఆమెకు పిల్లల నప్పజెప్పి ఢిల్లీకి వయ్యిండు రాజు రెండో భాగం పేజీ సంఖ్య తొంభై ఏడు ఈ పిల్లలు బతికున్నంతకాలం రాజు నన్ను కన్నెత్తి చూసేటట్లు లేడని మాణిక్యాలదేవి వాళ్లను కన్నమ కష్టాలు పెట్టింది తిండి పెట్టకుండా నీళ్లు వయ్యకుండా పెట్టి చీకటింట్ల ఏసింది అప్పుడు లక్ష్మీదేవమ్మ ఆత్మ ఆ పిల్లలను కాపాడింది ఇట్లయితే పనిగాదని అడవిల ఒక పాడుబడ్డ గుడిల ఏసి తాళమేసి ఏ మెరుగనట్లు ఇంటికొచ్చింది అక్కడ కూడా లక్ష్మీదేవమ్మ ఆ పిల్లలను కాపాడింది ఢిల్లీలో ఉన్న భర్తకు కలలగనిపించి సంగతంతా చెప్పింది వెంటనే నవాంభోజరాజు పాదుషాకు మాటనన్నా చెప్పకుండా రాజ్యానికొచ్చిండు మాణిక్యాలదేవిని తిట్టి కొట్టి తన పిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు ఇట్లైతే కాదని మాణిక్యాలదేవి మరుగుమందు పెట్టి భర్తను వశపరుచుకున్నది ఆ మందు మాయతోని రాజు ఆమె చెప్పినట్లల్లా ఆడసాగిండు ఒకరోజు మాణిక్యాలదేవి ఆ పిల్లలను చంపేసెయ్యమని అడవికి పంపించింది కన్నబిడ్డలను చంపడానికి చేతులు రాక అడవిల నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికొచ్చిండు నవంభోజరాజు ఆ అడవిల దిక్కులేని పక్షుల తీరుగా తిరుగుతున్న పిల్లలను లక్ష్మీదేవమ్మ ఏదో రకంగా కాపాడుకోసాగింది అదే సమయాన పానుగంటి రాజైనరాజు వేటకు వచ్చి ఆ పిల్లల సంగతులన్నీ అరుసుకున్నడు తెలుసుకున్నాడు వాళ్ళు తన అక్కబిడ్డలేనని గ్రహించి తన రాజ్యానికి తీసుకొని పోయి తన ఏడు మంది కొడుకులకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిండు ఆ విధంగా రాజుకు సూర్యనాగమ్మ రాజుకు చంద్రనాగమ్మ శరభవద్ది రాజుకు ఉత్తర కన్య పాపవద్దిరాజుకు దక్షిణ కన్య రాజుకు పగడాల సంగమ్మ రామవద్దిరాజుకు మునికన్య కార్యవద్ది రాజుకు బాలనాగమ్మ భార్యలైనరు పేజీ సంఖ్య తొంభై ఎనిమిది ఇదిట్ల ఉండంగా నవాంభోజరాజు చెప్పకుండా ఒయ్యిండని ఢిల్లీ పాదుష కక్షగట్టి పన్నును సరిగ్గా గట్టలేదని చక్రపట్నం రాజ్యాన్ని జప్తు చేసుకొని నవాంభోజరాజును ఎల్లగొట్టిండు భార్యతో పాటు అడవుల పాలైన నవాంభోజరాజు అడవిలా కట్టెలు గొట్టుకొని బతుకసాగిండు ఒకరోజు నీకే పానుగంటికి పోతే బిడ్డలాయనను గుర్తుపట్టి చేరదీసినరు భర్త ఎక్కడ ఒయ్యిండో తెలవక వెతికి వెతికి పిచ్చిదై ఎక్కడెక్కడనో దిరుగబట్టింది దేవి కొన్ని రోజులకు మరుగుమందు వికటించి నవాంభోజ రాజుగూడా కాలం చేసిండు కాలానికి వద్దీరాజుకు గండికోటకు పోవలసిన జరూరు కార్యం ఏర్పడ్డది రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి మంది కొడుకులను తీసుకొని గండికోటకు బయలుదేరిండు వద్దీరాజు అప్పుడు కార్యవర్దిరాజు భార్య బాలనాగమ్మ నిండు గర్భవతి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా మందిరం దాటి బయటికి పోవద్దని ఏడు గీరెలు గీసిండు కోట కోటలోపలికి రానియొద్దని కోట రక్షణ భారం తలారి రామునికి అప్పజెప్పి తండ్రితో కలిసి గండికోటకు పోయిండు ఈ కథ ఇట్లా ఉండంగా నాగల్లపూడి అనే రాజ్యంలా మాయలు మంత్రాలు తెలిసిన ఒక ఫకీరు ఉన్నాడు అతన్ని మాయల ఫకీరు అంటారు వానికొక పెద్ద కోట ఆ కోటలో పద్నాలుగు మేడలు ఆ మేడల నడుమ పన్నెండు స్తంభాల బంగ్ల ఆ బంగ్లల వాడు గాండ్ల సంగమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు ఒకనాడు వాడు సంగమ్మ కంటే అందమైన మగువ ఎక్కడున్నదని అంజనం వేసి చూసిండు బాలనాగమ్మ కనిపించింది పేజీ సంఖ్య తొంభై తొమ్మిది బాలనాగమ్మను పట్టితేవాలని మాయల ఫకీరు పానుగల్లులోని బాలనాగమ్మ మేడకు పోయిండు కానీ లోపలికి పోవడానికి వీలులేదని రాముడు అడ్డగించిండు తలారి రామునికి పిల్లలు లేరన్న సంగతి తెలుసుకొని వానికి తన మంత్రంతో పిల్లలైనట్లు భ్రమ కలిగించి వాడిని వశపరుచుకొని లోపలికి ఒయిండు అప్పటికి బాలనాగమ్మ పిల్లగాన్ని కన్నది ఏడు రోజుల బాలెంత పిల్లగానికి బాలవద్దీరాజు అని పేరు పెట్టుకొని అందరూ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు మూడో భాగం ఆ సమయంలో పానుగంటికి జంగమదేవర వేషంలో వచ్చిన ఫకీరు ంత రోగం రాకుండా ఉండడానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయటికొచ్చి బిచ్చంబెట్టు అని శంఖం ఊదిండు జంగమదేవలనే గదా అన్న నమ్మకంతో బాలనాగమ్మ బయటికొచ్చి అవతల నిలబడి ముత్యాలు పేజీ సంఖ్య నూరు తెచ్చి దానం చెయ్యబోయింది గీరలు దాటి బిచ్చం పెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కడని పకీరు బెదిరించగనే ఆమె భయపడి గీరలు దాటింది దాటిన మరు నిమిషమే ఆమెను నల్ల కుక్కను చేసి తన వెంట తీసుకొని పొయ్యిండు నాగల్లపూడికి వయ్యి ఆ కుక్కను మళ్ళా నాగమ్మగా మార్చేసి తనను పెళ్లి చేసుకొమ్మన్నాడు ప్రాణం పోయినా నే నా పని చెయ్యనన్నది నాగమ్మ అయితే నీ వాళ్ళందరి ప్రాణాలు తీస్తా అన్నాడు పకీరు అప్పుడు బాలనాగమ్మ ఆలోచించి నేను ఒక వ్రతం చేస్తున్నా అది పూర్తి అవ్వడానికి పన్నెండేళ్ళైతే అంతవరకు నన్ను తాకొద్దు తాకితే నీవు చస్తవు అని ఆజ్ఞ పెట్టింది బాలనాగమ్మను మాయల ఫకీరు ఎత్తుకపోయిన సంగతి గండికోటలో ఉన్న బద్దీరాజులకు తెలిసి ఎకా ఎకిన పానుగంటికి వచ్చారు పన్నెండు వేల దండు తీసుకొని అందరూ నాగల్లపూడిలోని ఫకీరు మీదికి యుద్ధం చేయపోయారు ఫకీరు మంత్రశక్తి ముందర వీళ్ళ బలం పని చెయ్యలేదు సైన్యాన్ని అంతా బూడిదలాగా రాజులనందరినీ రాళ్లలాగా మార్చేసిండు అక్కడ పానుగంటిలోన ఈ సంగతంతా తెలిసి రాణులందరూ విషాదంలా మునిగిపోయారు కడుపుల దుఃఖం కండల్లా గనవడనీయకుండా బాలవద్దీరాజును అల్లారు ముద్దుగా పెంచుతున్నారు బాలవద్దీరాజుకు ఏ విద్యనైనా చూస్తుండంగనే నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది పద్నాలుగు గడియల్లోనే చదువుతో పాటు కట్టెసాము కత్తిసాము గుర్రపు స్వారీ విలువిద్య అన్నీ నేర్చుకున్నాడు పన్నెండేండ్ల ఈడువాడయ్యిండు ఇది ఇట్లుండంగా ఒకరోజు బాలవద్దీరాజు విల్లు బాణాల ఆట ఆడుతుంటే బాణం నంబినర్సమ్మ కుండకు తగిలి కుండ ముక్కలయ్యింది ఆమె కోపం పట్టలేక పుట్టంగని తల్లిదండ్రిని పోగొట్టుకున్నోడవు అని తిట్టింది అంతవరకు ఆ సంగతి తెలివని బాలవద్దీరాజు తన తల్లిదండ్రుల సంగతినంత పెద్దమ్మలను అడిగి తెలుసుకున్నాడు ఆరు నూరైన అమ్మను నాయనను తీసుకొని వస్తానని పంతంబట్టి నాగల్లపూడికి బయలుదేరిండు అట్లా పోతుండంగా పులిరాజు పట్టణం చేరిండు ఆ రాజ్యంలా మంచినీళ్ళ బాయికాడ పులి ఒకటి అందరినీ మింగవట్టింది ఈ సంగతి తెలిసి ఆ పులిని వెతుక్కుంటొయ్యి దాని గుహలనే దాన్ని చంపిండు ఈ సంగతి తెలిసి సంతోషపడ్డ ఆ దేశం రాజు సగం రాజ్యంతో పాటు తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తనన్నడు పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు చేసుకుంటనని చెప్పి ముందుకు సాగిపోయ్యిండు బాలవద్దీరాజు అటు మీదట ఒక పెద్ద అడవిని జేరుకున్నాడు చీకటి వడంగనే అడవి నడుమనున్న ఒక పాడువడ్డ గుడిలా పండుకున్నాడు రాత్రిపూట అక్కడికి పులి నక్క ఎలుగుబంటు గుడ్డేలుగు నాగుంబాము వచ్చి అడవి అవతల ఉన్న చిలుకవాదిపట్నం రాజు కూతురు రాచపుండుతో రెండు రోజుల్లోనే చచ్చిపోతదని అయితే ఈ గుడి మీదనే మొలిచిన ఏడాకుల సంజీవని మొక్క ఆకుల రసం బిండితే ఆమె మామూలు మనిషి అయిపోతదని మాట్లాడుకోసాగినై మాటలు విన్న బాలవద్దీరాజు ఆ మొక్కను దీసుకుపోయి రాజకుమారిని బతికించిండు చిలుకవాదిపట్నం రాజు కూడా తన రాజ్యాన్ని కూతురును ఇస్తానన్నాడు వాళ్లకు కూడా తిరిగి వచ్చేటప్పుడు మనువాడుతానని చెప్పి ముందుకు సాగిపోయిండు పేజీ సంఖ్య నూట ఒక్కటి నాగల్లపూడి మొదట్ల ఉన్న నయవాది పట్టణం చేరుకోంగనే పకీరు ఏర్పాటు చేసిన శక్తి బాలవద్దీరాజును అడ్డుకున్నది దాన్ని పిడిగుద్దులు గుద్ది చంపబోయిండు అప్పుడది నన్ను మాయల పకీరు పెట్టిండు వాడెక్కడున్నాడో ఆ సంగతి చెబుతా గీ బెత్తం కూడా నీ చేతికిస్తానని పకీరు రహస్యమంతా చెప్పింది వాని కోటలకు పోవాలంటే సంబల్ల పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనుమన్ని అని చెప్పి మాలలు తీసుకొని లోపలికి పొమ్మని సలహా కూడా ఇచ్చింది అట్లనే కోటలకు పోయి తల్లిని బాలవద్దీ రాజు నాలుగో భాగం పేజీ సంఖ్య నూట రెండు కొడుకు రాజును చూడంగానే బాలనాగమ్మకు పట్టరాని సంతోషమైంది వీడు కర్కోటకుడు బిడ్డ పానం తీస్తాడు ఎల్లిపో అన్నది అప్పుడు బాలవద్దీరాజు అమ్మా నేను వాణ్ణి జంపి నిన్నూ నాయనను తీసుకొని పోవడానికి వచ్చిన వాని పానం ఎక్కడ దాచిపెట్టిండో తెలుసుకో అన్నాడు బాలనాగమ్మ నడిగింది ఫకీరు తన ప్రాణం ఏడు సముద్రాల అవతల జీవగడ్డ జీవగడ్డలోన రాతిగోడ రాతిగోడలోన రాగికోట రాగికోట నడుమ ఉక్కుకోట ఉక్కుకోటలోన ఇన్నూరు ఎలగ చెట్లు మున్నూరు మునగ చెట్లు నన్నూరు తాటి చెట్లు ఐదు నూర్ల ఏప చెట్లు నడుమ ముంత మామిడి చెట్టు ఆ చెట్టు తొర్రలో ఏడు దొంతులు అడుగున ఉన్న దొంతిల బంగారు పంజరం ఆ బంగారు పంజరంలా వజ్రాల చిలుక ఆ చిలుక కంఠంలా ఉన్నదని చెప్పిండు ఈ సంగతి తెలుసుకున్న బాలవద్దీరాజు సప్త సముద్రాల ఒడ్డుకు చేరుకున్నడు సముద్రాలను ఇట్లా దాటాలెనో అని ఆలోచించుకుంటా అక్కడున్న పన్నెండు కొమ్మల మది చెట్టు కింద కూచున్నడు అదే సమయంలో పన్నెండు తలల నాగేంద్రుడు ఆ చెట్టు మీదికి పాకుతున్నాడు చెట్టు మీదున్న గండభేరుండ పక్షి పిల్లలు అది చూసి భయంతో కేకలు పెడుతున్నాయి అప్పుడు ఆలస్యం చెయ్యకుండా తన చంద్రహాసం తీసుకొని దాని పన్నెండు తలలను నరికేసిండు పాము చచ్చిపోయింది గాని అందులో ఒక తల బాలవద్దీరాజు కంఠం పట్టుకొని కాటేసింది క్షణాలల్లా బాలవద్దీరాజు పోయింది సాయంత్రం గండభేరుండ పక్షులు రాంగనే పిల్లలు జరిగిన కథంతా చెప్పినయి అప్పుడు గండభేరుండ పక్షి సంజీవని పుల్ల తెచ్చి రాజును బతికించింది నీ కథ ఏంది చెప్పు అని అడిగింది రాజు తన కథనంతా చెప్పిండు నీకేం భయం లేదు జీవగడ్డ నాకు తెలుసు నా రెక్కల మీద కూసో నిన్ను తీసుకపోయి మళ్ళా తీసుకొని వస్తా అన్నది గండభేరుండ పక్షి ఆ విధంగా పక్షి మీదెక్కి జీవగడ్డ చేరుకొని తన చెట్ల నన్నిటిని నరికి బంగారు పంజరంలో ఉన్న చిలుకను బాలవద్దీ రాజు అక్కడ పక్షిని ఇక్కడ పట్టుకోంగీరుకు చలిజరం మొదలయ్యింది చిలుకను పట్టుకొని సరాసరి కోటకు వచ్చిన రాజును చంపడానికి వయిండు మాయల పకీరు పకీరు చెయ్యెత్తితే చిలుక రెక్కను విడిచేసిండు కాలెత్తితే కాలును విడిచేసిండు రాజు ఇక లాభం లేదనుకొని పకీరు నాయన నా ప్రాణం దియ్యకు నీవు చెప్పినట్లు చేస్తానని వచ్చిండు తన తల్లిని విడిచిపెట్టు మన్నడు తండ్రులను సైన్యాన్ని తికించమన్నడు రాజు అన్నీ చెప్పినట్లు చేసిండు పకీరు పేజీ సంఖ్య నూట మూడు ఆఖరున నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చానా నష్టం అని ఆ వజ్రాల మెడ విడిచేసిండు రాజు మాయల ఫకీరు బొబ్బలు వెట్టుకుంటా గొట్టుకుంటా పానం విడిచిండు రాజు అందరినీ తీసుకొని తన రాజ్యానికి బయలుదేరిండు